మిట్లారా అందరికీ జయభీమ్ నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అత్యవసరంగా నేను ఎందుకు ఆన్లైన్లో వచ్చానంటే చాలా కారణాలు ఉన్నాయి సిరుపు నియోజకవర్గంలో ఉన్నటువంటి బాతాల పోషెట్టి మిస్టర్ కోనప్ప ఒళ్ళు దగ్గర పెట్టుకో కౌటాలలో ఏరో రోజు దిక్కుమాల మీటింగ్ పెట్టి ప్రజల్ని మోసం చేసే మీటింగ్ అది దొంగ హామీల మీటింగ్ అది ఏమని మాట్లాడతారా అంటే బీఎస్పీలోనే ఉన్నట యాభై మంది అంట టీఆర్ఎస్లో పోయినాట చూపిస్తావా చూపిస్తావా మిస్టర్ కోనప్ప ఇంత నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా చిల్లర రాజకీయాలు మానుకో మిస్టర్ కోనప్ప మేము చాలా శాంతంగా ఉన్నాం మేము సైలెంట్గా ఉన్నామంటే నిన్ను అంటే నువ్వు చాలా తప్పు హుషారుగా ఉండండి మీరు బిఎస్పి పార్టీ మీద తప్పుడు ప్రచారం అసత్య ఆరోపణలు చేసుకుంటూ నువ్వు ఓడిపోతావు అనే ఉద్దేశంతో అబద్ధంగా అసత్య ప్రచారం అసత్య ప్రచారం ఈరోజు అసత్య ప్రచారం చేసుకుంటూ ఆ కావటాలోడు దిక్కుమాల మీటింగ్ పెట్టి అదొక పనికి మళ్ళీ మీటింగ్ అదొక పనికి మళ్ళీ హామీలు నువ్వు ఏదని వేసుకో అంతే తప్ప కానీ అనవసరంగా యాభై మంది బీఎస్పి పార్టీలో నుండి టీఆర్ఎస్లోకి వచ్చిరని చెప్పేసి అసత్య ప్రచారం చేస్తే కనుక బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకో మిస్టర్ కోనప్ప ఒళ్ళు దగ్గర పెట్టుకో నాలుక జీర్త బరాబర్ నాలుక జీర్త కోనప్ప గుర్తుపెట్టుకో తప్పుడు రాజకీయాలు చేయకు నిజంగా యాభై మంది ఉంటే చెప్పు గతంలో వాళ్ళు ఏ యాభై మంది కడవలు బీఎస్పీలో వాళ్ళు కణవలు కప్పుకున్నారు ఆ కణవలు పక్కన పెట్టేసి టీఆర్ఎస్లో నన్ను ఒప్పు అని చెప్పు అంతే తప్ప కానీ అనవసరంగా ఈరోజు సిరిపూర్ నియోజకవర్గంలో ప్రజలు బహుజన సమాజ్ పార్టీలకు వస్తున్నారు నీ దుకాణం బంద్ అవుతున్నది బహుజన సమాజ్ పార్టీ చలనం వచ్చింది ఎందుకు నీ దిక్కుమాల రాజకీయాలు చూడలేకనే వాళ్ళు ఈరోజు బహుజన సమాజ్ పార్టీలకు వచ్చిండ్రు నువ్వు ఓడిపోతున్నావు ఇంకా నాలుగు రోజులు అయితే నువ్వు వీల్ చైర్లా కూర్చుంటావు నీకు ఎందుక రాజకీయాలు నువ్వేం ప్రజలకు ఏం న్యాయం ఏం కూడా పెడతాడు ఏంది యాభై మంది అంట బీఎస్పి ఉంటే టీఆర్ఎస్లోకి వచ్చిరట సిగ్గు కూడా ఉండాలి ఆ మాట చెప్పానికి ఇమ్మంది చెప్పలే ఆ పెట్టినోడు ఆ పెట్టించినోడు ఆ పెట్టినోడికి సిగ్గు ఉండాలి వాళ్ళు నిజంగా గతంలో బిఎస్పి నీలి కణవాళ్ళు యాభై మంది కప్పుకున్నారు ఆ కప్పుకున్న వాళ్ళు యాభై మంది బీఎస్పీ కడవల పక్కన పడేసి టీఆర్ఎస్లో వచ్చాడని చెప్పు బిడ్డ నేను ఒప్పుకుంటా అంతేగాని బహుజన్ సమాజ్ పార్టీకి భయపడి కూడా ఉండాల మా పోస్ట్ పెట్టుకోని పెట్ట పెట్టనిక చెప్పించడానికి మిస్టర్ కోనప్ప గుర్తుపెట్టుకో బహుజన్ సమాజ్ పార్టీ మహానీయులు ఆశలతోటి వచ్చింది నియోజకవర్గంలో నీ దిక్కుమల్ల రాజకీయాలు చేద్దామని ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో ఈరోజు దళితులు ఆదివాసులు ముస్లింలు బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు వచ్చింది అలాంటి బహుజన సమాజ్ పార్టీ మీద నువ్వు తప్పుడు ప్రయోగాలు చేసి అసత్య ఆరోపణలు చేస్తే కనుక బిడ్డ గుర్తుపెట్టుకో అని చెప్తున్న కోనప్ప ఒళ్ళు దగ్గర పెట్టుకో నాలుక చీరత అసత్య ప్రచారం చేస్తే కనుక బహుజన సమాజ్ పార్టీ మీద ఎవడు అసత్య ప్రచారం చేసినా బిడ్డ ఒళ్ళు వగిలిపోతుంది ఆడి అతను ఎమ్మెల్యే కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు సీఎం కావచ్చు పిఎం కావచ్చు ఎవడైనా కానీ బహుజన సమాజ్ పార్టీ మీద అసత్య ఆరోపణలు చేస్తే గనక తాటా తీస్తాం వాడు ఇంకా కానీ చాలా సీరియస్ బిడ్డ మేము దలుచుకుంటే నష్టమైపోతారు అసత్య ఆరోపణలు చేయక చేయకండి మేము మేము కనుక రోడ్ల మీదకి వచ్చామనుకో సంగతి గుర్తుపెట్టుకో వేరే లెవెల్ ఉంటుంది ఏందట కేసీఆర్ చెప్పే పథకాలు మెచ్చి టీఎస్ పార్టీకి వచ్చేది ఏం ఏం కేసీఆర్ హామీలు ఇచ్చిండయా దొంగ హామీ వాడు అతను దొంగ దొంగ నాయకుడు అతను ప్రజలు మోసం చేసిన నాయకుడు అతను అతను పథకాల కాట వీళ్ళు బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు ఆకర్షితులు అయినాడు సిగ్గుండాల మాట చెప్ప ఏం చెప్పిండే కేసీఆర్ పథకాలు ఆయన మేనిఫెస్టో ఏందో నీకు తెలుసా కోనప్ప నిన్నే అన్నాడు అడుగుతాను ఆయన మేనిఫెస్టో ఏందే ఏం చెప్పిండే కేసీఆర్ ఏం చెప్పిండు ఆయన మేనిఫెస్టోలో దళిత ముఖ్యం అంత ముఖ్యమంత్రి అన్నాడు కాలేదు డబుల్ బెడ్రూమ్ అన్నాడు పేదలకు ఎకరాల భూమి అన్నాడు మహిళా పారిశ్రామిక వాడలు రాలే కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్యాములు కాలేదు మైనింగ్ యూనివర్సిటీ రాలేదు కాంట్రాక్ట్ వర్క్ పర్మిటం కాలేదు అవుట్సోర్సింగ్ విధానం పోలేదు ఏం చేసిండే ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పిండు మైనింగ్ యూనివర్సిటీ రాలేదు ఏం చేసిరు మరి ఏం హామీ ఇచ్చినా దొంగ హామీలు మీరు అంతా ఏం దో దొంగ హామీలు ఇచ్చి పథకాలు ఒళ్ళు దగ్గర పెట్టుకో కుల భవనాల నిర్మాణాలు కాలేదు జర్నలిస్టులకు ప్రత్యేక భవనాలు కాలేదు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలేదు మైనార్టీలకు పనిచేసిన రిజర్వేషన్ అమలు కాలేదు ఏం చేశారు మరి నియోజక నియోజకవర్గానికి ముప్పై పడకల ఆసుపత్రి అన్నాడు ఏమైంది ప్రతి జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అన్నాడు ఏమైంది ఎక్కడ ఇవన్నీ కాంట్రాక్ట్ వార్ పర్మనెంట్ పర్మినట్ అయినరా అవుట్ సోర్సింగ్ విధానం పోయిందా ఏం చేశారు కేసీఆర్ ఏం చేసాడు దళిత ద్రోహి కేసీఆర్ పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణ ఇది సిగ్గు కూడా ఉండాలి ఇంకోసారి మా పథకం చెప్పడానికి ఏం పథకం ఇచ్చిండే ఏది మరి దళిత బంధి ఏది ఇచ్చిండు డ్రామాలు ప్లే చేయడానికి కోనప్ప గుర్తుపెట్టుకో నేను నీకే బరాబర్ చెప్తున్నాను ఇంకోసారి బీఎస్పీ పార్టీ మీద కానీ ముప్పై మంది జైన్ లైన్లు యాభై మంది జైన్ లైన్లు టీఆర్ఎస్లకు బీఎస్పి నుండి అంటే కనుక నిరూపించండి యాభై మంది గతంలో బీఎస్పీ కండవాళ్ళు కప్పుకున్నారు ఆ యాభై మంది టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాలని చెప్పండి ఒప్పుకోండి దానికి మేము ఏమన్నాం కానీ అసత్య ఆరోపణ చేయడం ఏంటిది నిస్సిగ్గుగా సిగ్గునే ఉండాలి అట్లా అట్లా చెప్పించడానికి కుదరదు చే చాలా జాగ్రత్త మేము మేము కూడా బయటికి వస్తాము ఇంకా బిడ్డ కథ ఏమి నువ్వే ఏం పని చేసినావు నియోజకవర్గంలో సిగ్గు కూడా ఉండాలా ఎందుకు వస్తారే నేనుగా జనాలు సిగ్గు పోతుంది ఇలా నువ్వు ఓడిపోతున్నావు నీకు అర్థం అవ్వట్లా విషయం ఈ బాతాల పోషిట్టు ఇలా ఓడిపోతున్నాడు బీఎస్పీ పార్టీకి జనాలు చూసినావు ఎట్లా ఎట్లా ఊహిస్తున్నా నిన్ను చూస్తే నువ్వు ఏం హామీ ఇచ్చినావయ్యా సిరిపూర్ నియోజకవర్గానికి ఏం హామీ ఇచ్చినావు కోనప్ప చెప్పు ఏమి ఇచ్చినావు ప్రజలకు బుద్ధిని వీరం కడతానన్నావు రెండు వేల పద్నాలుగులో ఏమైంది సిగ్గన ఉండాలి కట్టినావా ప్రజలు చూస్తలేరు ఇవన్నీ బహుజన ప్రజలు చూస్తలేరా ఏం కట్టినావు నువ్వు మరి కట్టలా దమ్ముంటే అది కట్టు కట్టు రెండు వేల పద్నాలుగులో ఇదే బహుజన సమాజ్ పార్టీ అప్పుకున్నావు కదా సిగ్గు లేకుండా కేసీఆర్ దగ్గర అమ్ముడు పోయినావు కోట్ల రూపాయలు అమ్ముడు పోయి తొమ్మిది రోజులు తిరగక ముందే దగ్గర పోయి గులాం అయిపోయినావు నువ్వు బహుజన సమాజ్ పార్టీని బహుజన బిడ్డలను మోసం చేసినావు యావత్ బౌద్ధ బాంధవులను దళిత సమాజాన్ని మోసం చేసినావు నువ్వు పార్టీ కాడవ కప్పుకొని తొమ్మిది రోజులు పార్టీ గెలిచిన తర్వాత తొమ్మిది రోజులు తిరగక ముందే కోట్ల రూపాయలుగా అమ్ముడు పోయినావు టీఆర్ఎస్ పార్టీకి మా ఎదురు ఆ చరిత్ర ఏం మాట్లాడుతావు నువ్వు ఇలా యాభై మంది చేరికినారు ఏడు చేరినారు నీ ముఖం చూపెట్టు యాభై మంది చేరినట్టు వాళ్ళతో వీడియోలు పెట్టి మాట్లాడిపి అంతే తప్పగా పనికి మాల మాటలు మాట్లాడుకుంటూ ప్రజల్ని మోసం చేసే మాటలు మాట్లాడుకు నీకు దమ్ముంటే అభివృద్ధి మీద మాట్లాడు ఏమయ్యా ఏం అభివృద్ధి చేసావు నువ్వు పోడుములకు పట్టాలా నీ ఇంటకెళ్ళిస్తున్నావు పోడుములకు అదే ప్రజల హక్కు పోడుములు ప్రజల హక్కు అది ప్రభుత్వం చేయాలి దానికి నువ్వు ఇంతకెళ్ళి చెప్పిస్తున్నావా ప్రజల హక్కు అండి అది నువ్వు మా పోడుములకు నువ్వు పట్టాలు ఇస్తున్నావా సిగ్గుండలా మాట చెప్పడానికి అది ప్రజల హక్కు అది పోడుమూలకు పట్టాలు తీసుకునే హక్కు ప్రజలకు ఉంది నువ్వు ఇంటకెళ్ళిస్తున్నావు నువ్వేమన్నా ప్రజాస్వామ్యంలో నువ్వు సుప్రీం కాదు ప్రజలు సుప్రీం బిడ్డ మరోసారి చెప్తున్నాను బిఎస్పి పార్టీ మీద కానీ బిఎస్పి నాయకుల మీద కానీ అసత్య ప్రచారం చేస్తే మాత్రం నాలుక చీరిస్తా వాళ్ళు ఎవ్వలైనా కానీ బరాబర్ చెప్తున్నా మీరు దాదాగిరి చేస్తే మేము కూడా దాదాగిరి చేస్తాం మేము కూడా దిండా తగ్గిలేం మేము అనగా మా దండ కదిలిన ఏడు మండలాలకెళ్ళి బిడ్డ నిద్ర కూడా పట్టది అసత్య ప్రచారం మానుకో నీకు ఇదే దమ్ముంటే చెప్పు ప్రాణిత ప్రాజెక్టు విషయంలో కట్టు చూపెట్టు నీకు దమ్ముంటే ఉండాలి నీకు రైతుల నువ్వు నట్టేట ముంచినవు నీకు దమ్ముంటే చదువు కట్టు దాంట్లో నీ దమ్ము చూపెట్టు ప్రాణిత ప్రాజెక్టు విషయంలో కట్టిని దమ్ము చూపెట్టువే దాంట్లో చూపెట్టు నీకు దమ్ముంటే చూపెట్టు చూపెట్టు నీకు మీసం ఉంటే మీసం ఉంటే ప్రాణిత ప్రాజెక్టు కట్టి చూపెట్టు అది చూపెట్టు గీ ఎందుకే అచ్చిల రాజకీయాలు కట్టి చూపెట్టు రోడ్లు రోడ్లే మంచిగా చేయి నిన్న సిరిపూర్లో పోయిన ఆసుపత్రిలో ఒక చనిపోయిడు వైద్యుడు చక్కగా లేక ఉన్నదా దిమాకు ఉన్నది నీకు వైద్యం విషయంలో మాట్లాడు ఏం పీకుడు పని చేస్తాను సిరిపూర్ నియోజకవర్గంలో నువ్వు హాస్పిటల్ చక్కగా ఉన్నాయా ఏమాయ చిల్లరాజకీయాలు వెళ్ళేవాడిని నీకు దమ్ముంటే సిరిపూర్లో మంచి డాక్టర్ని పెట్టు ఎక్విప్మెంట్స్ పెట్టు మనుషులు చచ్చిపోతారు అది నీకు సోయలేదు అభివృద్ధి మీద సోయలేదు ఏమయా నువ్వు మాట్లాడుతావు మా మనిషివైనా నువ్వు అసలు అసలు ప్రచారం చేస్తావు బిఎస్పీ పార్టీ ఉంటే చెప్పు చలో బెజుల్లో ముప్పై పడక ఆసుపత్రికి కడతావు ఏమైంది దిక్కు దివైనా లేదు ఎక్కడైనా అభివృద్ధి ఉంది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు దమ్ముందా నీకు చలో రా రమ్మను నువ్వు వస్తావా నేను వస్తా నడు కలిసి చూద్దాంపా నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసావు చూపిస్తా పా నువ్వు ఎక్కడ ఏం చేయలేదని పా కాదా సెంటర్కి రమ్మంటావా ఒక్కడనే వస్తా బెజ్జూర్ బస్ట్రా రామ్మంటావా వస్తా సిరిపూర్ చౌరస్తాకి వచ్చి మాట్లాడమంటావా అభివృద్ధి మీద మాట్లాడొద్దా దమ్ముంటేదా నీకు దమ్ముటర్ నేను ఒక్కడే వస్తా నీ టీఆర్ఎస్ కార్యకర్తలను మొత్తం టీఆర్ఎస్ పార్టీని ఎంటర్ వేసుకుని రా నీ తమ్ముడు ఉన్నాడు కదా కోనేని కృష్ణారావు ఆయన కూడా పట్టుకొని రా నాతో మాట్లాడే దమ్ముటే మాట్లాడు సింగిల్ నేను సింగిల్గా బహుజన సమాజ్ పార్టీ నుండి దుర్గం ప్రవీణ్ ఒక్కడే వస్తాడు నువ్వు వందలాది మందిని ఎంట్రెస్కోరా నువ్వు ఏం చేసినావు అభివృద్ధిని నేను చూపిస్తా నువ్వు ఎక్కడేమో ఏమేమి చేసినావు నేను చూపిస్తా ఏమైంది ఎస్పిఎం కార్మికుల విషయంలో ఎందుకు మాట్లాడతావు మాట్లాడు ఏమైంది రెండు వందల రెండు వందల మంది కార్మికులు ఈరోజు రోడ్డు మీద పడ్డరు ఏ వాళ్ళ బకాయిలు ఏమైనాయి ఎందుకు స్థానికులకు ఉపాధి కల్పించు నీకు దమ్ముంటే ఎస్పిఎంలో స్థానికులకు ఉపాధి కల్పించవా దాని మీద మాట్లాడు ఏమైంది సర్సిలిక్ కంపెనీ ఓపెన్ చేసిన పెద్ద తొడలు కొట్టినావు ఏంది మరి ఏమైంది నీ సర్సిలిక్ కంపెనీ ఏమైంది ఎక్కడ ఓపెన్ చేయించినావు సిగ్గుండాలే మాట్లాడానికి సిగ్గుపడాలి నువ్వు దాని మీద మాట్లాడు ఎలా ఇటుకల పాటు పో నీళ్ళు ఉన్నాయి ఆడ ప్రజలు చచ్చిపోతాను వైద్యం అంతా కూడా అక్కడ రోడ్లు అయ్యి అక్కడ బ్రిడ్జ్ అయ్యి చీలపల్లి లేవు చీలపల్లి అంబులెన్స్ పోతుందా ఆడ రోడ్లు లేవు ఆడ బిడ్జ్ కోల్పోయింది దాని మీద మాట్లాడు అభివృద్ధి మీద మాట్లాడు ఆ ఉంటే అభివృద్ధి మాట్లాడి నీకు దమ్ము లేదు నువ్వు ఓడిపోతావు నువ్వు నువ్వు ఒక శాతాకాని నాయకునివి నువ్వు ఆ బిఎస్ మీద మీద ఆసరపడతా చెప్పించేది గుర్తు గుర్తుపెట్టుకో మేము మాట్లాడతలేము మేము కాముగా ఉన్నామంటే బిడ్డ అది ఏంటంటే మాకు ఆత్మగౌరవం ఉంది మీ లెక్క కుసంస్కార రాజకీయాలు మేము జయం తప్పుడు రాజకీయాలు అసత్త ప్రచారాలు మేము బరాబర్ జయం ఏదైనా ఉంటే రాజ్యాంగ బద్దంగా మేము మాట్లాడతాం నీకు దమ్ముంటే చెయ్యి అభివృద్ధి పనిచేసి చూపెట్టవా వైద్య కళాశాల తీసుకురా నీకు దమ్ముంటే సిరిపూర్ నియోజకవర్గానికి ఐటీఐ కాలేజ్ తీసుకురా పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురా నీకు దమ్ముంటే తీసుకురా మెడికల్ కాలేజ్ తీసుకురా పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురా ఐటీ కాలేజ్ తీసుకురా నీకు సత్తా ఉంటే తీసుకురా దాని మీద మాట్లాడు నువ్వు నీకు నువ్వు ఓడిపోతా నీకు ఓటమి భయం పట్టుకున్నది రాబోయే ఎన్నికలు నీకు విజయవాడ తీసుకుపోతాం ఎలాంటి సందేహం లేదు ప్రజలారా ఎంతమంది అయితే మీరు ఫేస్బుక్ మాధ్యమాలు చూస్తారో ఈయన రాజకీయం బంద్ అవుతుంది ఈయన దుకాణం ఇంకా కొద్ది రోజులే ఈయన దుకాణం బంద్ చేస్తా నేను ఈయన దుకాణాలు బంద్ అవుతాయి కొ ఎక్కువ రోజులు ఉన్నాడు సిర్పు నియోజకలు అవుతాను విజయవాడకి పోవడైతాను కాలం జల్లింది బాగా అయిపోయింది ఇది ఏం లేదు ఎక్కడ అభివృద్ధి అనేది లేదు ఏం చేసినావే నువ్వు అభివృద్ధి చేయడానికి మాట్లాడు జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ మీద మాట్లాడవా ఏకేం చేసినావు బొత్స చేసినావా జగన్నాథ్ ప్రాజెక్ట్ విషయంలో మామూలుగా రైతులను మట్టి కొట్టించిన వాళ్ళ పుట్ట కొట్టించినావు నువ్వు ఏ పదిహేను సంవత్సరాలు కదా అనే ప్రాజెక్టు కట్టుడు ఎట్లాగో కొత్త ప్రాజెక్టులు తీసుకురావు నీకు దమ్ము ధైర్యం లేదు కనీసం ఉన్న ప్రాజెక్టునైనా తీసుకు ఇన్న ఉన్న ప్రాజెక్ట్ అయినా కట్టు దగ్గమ్మ రాజకీయాలు చేయకు నువ్వు కట్టు నీకు ఉంటే జగన్నాథ్పూర్ ప్రాజెక్టు కట్టి నిరూపించుకో సత్తా లేదు నువ్వు అభివృద్ధికి నీకు అభివృద్ధి చేసే విషయంలో రాదు అన్ని అబద్ధ రాజకీయాలు దొంగ రాజకీయాలు అందుకే నేను బాతాల పోషణని పిలిచేది కదే కేసీఆర్ దుకాణం అయిపోతున్నది ఇలా నీ దుకాణం బంద్ అవుతుంది ఏం లేదు ప్రజలారా గుర్తుపెట్టుకోండి కోనేరు కోనప్ప ప్రతాలు చేస్తాడు అభివృద్ధి చేయమంటే పారిపోతాడు నువ్వు బెజ్జూరులో ఏమని హంపించినవయా బెజ్జూరులో రెండు వేల పద్దెనిమిదిలో బస్టాండ్ కడతాను అన్నావు సిగ్గున్నా నీకు కట్టినావా మరి ఎందుకే దిక్కుమాల రాజకీయాలు కట్టినావా నీకు దమ్ముంటే కట్టు బెజ్జూర్లో రెండు వేల పద్దెనిమిదిలో బెజ్జూర్లో బస్ స్టాండ్ అన్నావు ఏమైంది మరి నీ ముప్పై పడకల ఆసుపత్రి పోయింది దమ్ముందా సవాల్కి దమ్ముందా సిగ్గుపడితో నేను మాట్లాడితే నేను నోరిప్పిననుకో నీ ఇచ్చదే పోతుంది పరువు పోతుంది నీదు నువ్వు అసలు ప్రజలు తిరగలేవు ఇలా ప్రజలు నేను ఏమన్నా తెలుసా ఈ బాతాల పోషెట్టి ఎక్కువ రోజులు ఉండడన్నా ఈయన ఓడిపోతాడు బహుజన్ సమాజ్ పార్టీ చేతిలో ఇది ప్రజలు మా ప్రజలంటాను ఇలా ప్రజలలో చైతన్యం వచ్చింది ప్రజలలో చైతన్యం వచ్చింది ఈరోజు నువ్వు నాకు ఒక్కడైనా అభివృద్ధి చెప్పా నీ గుండె కోనప్ప నీ గుండెల మీద చేసుకొని నువ్వు నువ్వేం అభివృద్ధి చేసినావు ఒక్కసారి చెప్పు హాస్పిటల్ హాస్పిటల్లో వైద్య వైద్యం పెట్టినావా నువ్వు చదువుకున్న స్కూలు జెడ్పీఎస్ఎస్ కాగజ్నగర్లో చూస్తే నువ్వు చదువుకున్న స్కూలు నేను పోయినా ఏం అభివృద్ధి చేసినావా నువ్వు నువ్వు చదువుకున్న స్కూల్కే దిక్కు లేదు ఏం చేస్తావా నువ్వు స్కూలు పడిపోతుంది అక్కడ కాగజ్ నగర్లో నువ్వు చదువుకున్న స్కూలు నేను పోయి నేను పోయి మాట్లాడితే సిగ్గు లేదు ఆ స్కూలు పడిపోతుంది దాని విషయం నువ్వు నువ్వు రోడ్లు లేవు రోడ్ల మీద మాట్లాడు నువ్వు యువతకు ఉపాధి కల్పించు ఉద్యోగాలు కల్పించు ఏం చేసినావు యువకుల కోసం నువ్వు ఏం చేసినావు ఆయన నువ్వు యువకుల కోసం ఏం చేసినావు ఉపాధి కల్పించినావు యువకులకు పక్క నియోజకరాలు బెల్లం పిల్ల పోతాండు దుర్గం చిన్నయ్య ఆడ మంచి అభివృద్ధి చేస్తాడు ఆయన చూసి నేర్చుకో సిగ్గు తెచ్చుకో నువ్వు దుర్గం చిన్నయ్య మంచి మంచి కార్యక్రమాలు చేస్తాడు అభివృద్ధి పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు చక్కగా చేస్తాడు నువ్వే ఇట్లా తగడబడ్డావు నువ్వే భ్రష్ప నీతోనే రా నియోజకవర్గం భర్షపడిపోతుంది అభివృద్ధి అభివృద్ధి కోసం మాట్లాడే కనీస అర్హత నీకున్నదాకపోనప్ప అభివృద్ధి మీద మాట్లాడతావు నువ్వు నువ్వు అభివృద్ధి చేస్తావా చేసు చేసి పెట్టు మరి ప్రాణ ప్రాజెక్టు కట్టు వందల లక్షల ఎక్కువ నీళ్ళు తెప్పి మెడికల్ కాలేజ్ తెప్పి నీకు దమ్ముంటే ఐటీఐకి పాలిటెక్నిక్ కాలేజ్ తెప్పి నీకు దమ్ముంటే తొడగొట్టు కానీ దమ్మే లేదు నాలుగు రోజులు అయితే వీల్చైర్లో కూర్చుంటాడు ఈయన నాలుగే రోజులు అయితే ఈయన వీల్చైర్లో కూర్చుంటాడు ఈయన ఈయన కొడుకును ఈయన మనం అన్ని ఎమ్మెల్యే చేద్దామని ఆశపడుతున్నాడు మీలందరూ కూడా భజన చేసుకోండి ఇక కోనప్పకు టింగి 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 అనుకుంటా మిమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేస్తాడు ఈయన మిమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళు దొంగ హామి దొంగ హామి అభివృద్ధి మీద మాట్లాడు మీరు ఒకటి అండి నిజంగా సరే నేను ఒకటడుతున్నా కోన ప్రజలకు చెప్తున్నా ప్రతి ఎవరైతే వింటున్నారో మీకు చెప్తున్నా మీరుకి వచ్చిన మీ ఊరికి వచ్చినప్పుడు కోనప్పని అడుగుండ్రి ఆ ఊరిలో ఏమేమి ఏమేమి చేయలేదు ఆయన ఆయన సిగ్గు సిగ్గు అట్లా అడుగుడ్రీ ఏం చెప్తారు చూద్దాం నేను అడుగుతున్నా ఓపెన్ ఛాలెంజ్ బహిరంగ సవాల్ ఫేస్బుక్ ద్వారా నీకు చెప్తున్నా కోనప్ప మాతో బహుజన సమాజ్ పార్టీతో పోటీ అంటే పోలేరమ్మ గుడి ముంగట పొట్టేల్ని అన్న సంగతి గుర్తుపెట్టుకో నీకు దమ్ముంటే ఛాలెంజ్ ऑल टाइम चालेंज ये टी आर एस नीआर कार्यकर्ता सवाल को जवाब भी उठ देखेंगे चल हम सवाल हम सवाल पूछ तुम जवाब बोलो तुम्हारा कौन पा क्या काम करा क्या क्या काम करा हमारे बोलो हम बात करने के लिए हम तैयार है इनशाला आगे के समय में आप तैयार है क्या क्या मुसलमान के लिए क्या काम करा इन क्या किया मुसलमान के समाज के लिए दलित के लिए इन क्या काम किया बीसी समाज के लिए इन क्या काम किया बच्चे पढ़ रहे हैं उनके लिए क्या काम किया इन आई टी आई कॉलेज लाया पॉलिटेक्निक क्या लाया जी क्या लाया बोल के बात कर रहा आज बी एस पी पार्टी के ऊपर आरोप लगा रहा हम इसको खंडन कर रहे हम इसको बहुजन समाज पार्टी खंडन कर रहे अगर आप ऐसा बात करें तो ना हम सबाब को सवाल को जवाब भी देंगे सुनो ज्यादा दिन कोनारे कोना, कोना पो हम रहने नहीं देंगे क्योंकि इंशाला उसको विजयवाड़ा को हम भेजेंगे మీరందరూ కూడా కోనరు కోనప్ప మీద ఆశలు పెట్టుకోకండి ఆయన ఓడిపోతాడు ఆయన అస్సలు ఆయన మీద ఆశలు పెట్టుకోకండి అలాటప్ప రాజకీయ నాయకుడు ఈయన ఈయన ఏం చేసినా మీరు నమ్మే మీరు నమ్మకండి ప్రజలు నమ్ముతలేవాలా దయచేసి మిస్టర్ కోనప్ప నీవు అభివృద్ధి మీద పెట్టు అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన ఈయన ప్రతిపక్షాల మీద దృష్టి పెడతాను ఓర్ని అవ్వ కథ అభివృద్ధి మీద పెట్టు దృష్టి అభివృద్ధి మీద పెట్టి అది దృష్టి పెట్టాల్సిన ఈతను ప్రతిపక్ష నాయకులైన మా బహుజన సమాజ్ పార్టీ మీరు దృష్టి పెడతాను అంటే బహుజన సమాజ్ పార్టీ ఎంత భయం పడుకున్నాయో నీకు ఎంత భయం పడుకున్నది నీకు ఓడిపోతావు ఎలా దళితులు ముస్లింలు బీసీబిడలు ఆదివాసులు ఇలా బహుజన సమాజ్ పార్టీలో వచ్చిండ్రు చూస్తలేవా నువ్వు మా ఆయనక దళితులు ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు పెద్ద పెద్ద మహా సమాజమే మా ఆయనకు ఉన్నది ఈ నీఎనికేమున్నది గోకాశిగాడు పెద్ద పెద్ద రాకాల సో మేము కొట్లాడినాం బహుజన సమాజ్ పార్టీ అంబేద్కర్ వాదలం ఈ గోకాసి నీతుడు ఒక లెక్కన మాకు ఒళ్ళు దగ్గర పెట్టుకో మిస్టర్ కోనప్ప అసత్య ప్రచారాలు బహుజన సమాజ్ పార్టీ మీద కానీ బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకులు కానీ మీద చేస్తే కనుక బరాబర్ తీస్తాం సిద్ధం కేసులు పెట్టుకుంటా పెట్టుకో మేను గనక దుర్గం ప్రవీణ్ దండు కదిలిందనుకో బిడ్డ కూడా జిల్లా చిప్పకూడ తింటావు మమ్మల్ని గెలక్కు మా బహుజన సమాజ్ పార్టీని గెలక్కు భీమ్ భీమ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం వరదిల్లాలి